కోనరావుపేట మండలం శివంగలపల్లె కొండాపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ రాఘవరెడ్డి ప్రారంభించారు. ఇరు గ్రామాల ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి మాట్లాడుతూ ఐకేపీ మరియు ఫ్యాక్స్ అధికారులు రైతులకు సరైన తూకం వేసి వడ్ల తేమ శాతం సరిగ్గా చూసి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా మేలు చేయాలన్నారు. మన కోనరావుపేట మండల కేంద్రంలో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం రామరామోత్సవానికి వచ్చేసిన జడ్పీ చైర్మన్ గారు అర్ణ రాఘవరెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చిన సర్పంచ్ కొనుగోలు కేంద్రం ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రంలో వడ్లు మంచిగా మ్యాచర్ చూసుకొని ఈ కేంద్రం మేనేజ్‌మెంట్ వాళ్ళు అన్ని చూసుకొని మంచిగా జోకి రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నాను. డబ్బుల కోసం తిరిగిన రోజులున్నాయి. వాళ్ళు మళ్ళీ వడ్లు ఇస్తేనే ఈ డబ్బులు ఇస్తాము అనే రోజులు కూడా చూసినాము. ఇప్పుడు ఏంటంటే రైతుకు ఇబ్బంది కలగద్దని ప్రభుత్వము ప్రతి ఊర్లల్లో రెండు ఊర్లకు కానీ సెంటరు ఏర్పాటు చేసి మనకు రైతులకు ఇబ్బంది కలగద్దని సెంటర్లల్లో రైతులు తెలంగాణ రాష్ట్రంలో రైతుకు రాజుగా ఎదగాలనే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారు, మన శాసనసభ్యులు వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు, అలాగే ఇక్కడ మన మండల ప్రజలంతా అందరూ ఐకేపీ సెంటర్ కానీ ఫ్యాక్సీ సెంటర్ కానీ సహకరించి ఎండబోసుకొని వాళ్ళ ధాన్యాన్ని